వర్కర్ మీద విపరీత వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పలేదు కాంగ్రెస్ పార్టీ దాన్ని తప్పనలేదు దాన్ని సమర్థించుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక శివసేన బయటకు వస్తుందా ఓ రకంగా షాడో ముఖ్యమంత్రిగా మా ఇప్పుడు షాడో మాజీ ముఖ్యమంత్రి అనుకోవాలి ఉద్ధ్ థాకరేకి పేరుపడినటువంటి సంజయ్ రౌత్ మరొకసారి సామ్నా పత్రికలో వ్యాసం రాశారు రాహుల్ గాంధీ ఇప్పుడు ఎందుకు సున్నితమైన అంశాలను లేవలెత్తు లేవనెత్తుతున్నారని ప్రశ్నించారు దీనివల్ల బీజేపీకే ప్రయోజనం కలుగుతుందన్నారు నేను మూడు నెలల జైల్లో గడిపే అనేక మంది స్వతంత్ర సమరయోధులుని ఆర్థర్ రోడ్ జైల్లో బంధించారు సామాన్యగా ఇదిగా ఒక్కరోజు జైల్లో గడపడం కూడా చాలా కష్టం అట్లాంటిది సావర్కర్ అండమాన్ సిల్లూరు జైల్లో అనేక కష్టాలతో పదేళ్లకు పైగా గడిపారు ఆయన ఏదో తప్పుడు అక్రమణగా చాలామణి కేసులు అరెస్ట్ చేయలేదు బ్రిటిష్ వలస పాలనపై సాయుధ పోరాటాన్ని పిలుపునిచ్చారు అందుకే ఆయన అండమాన్లో బంధించారని రౌత్ గుర్తు చేశారు మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సంజయ్ రావుత్ ఇటీవలే జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నాడు సావర్కర్ సోదరుడు నారాయణరావును బ్రిటిష్ వాళ్ళు భేషరత్గా విడుదల చేశారని రౌత్ అన్నారు కానీ సావర్కర్ని మాత్రం షరతులతో విడిచిపెట్టారని పేర్కొన్నారు దీన్ని బ్రిటిష్ వాళ్ళు క్షమాభిక్షగా అభివర్ణించలేమన్నారు జైలు నుంచి బయటికి రావడానికి క్షమాభిక్షను సావర్కర్ రావు సాకుగా వాడుకున్నారని పేర్కొంటూ వైడి పట్కే రాసిన పుస్తకాన్ని ఈ సందర్భంగా రౌత్ ఉటంకించారు అట్లాగే బ్రిటిష్ వాళ్ళకు సహకరిస్తానని సావర్కర్ పేర్కొన్న కూడా జైలు నుంచి బయటపడడానికి ఆయన వేసిన వ్యూహాత్మక ఎత్తుగడని తెలిపారు మహాత్మా గాంధీ సైతం సావర్కర్ విడుదల చేయాలని కోరారన్నారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాంగ్రెస్ సమావేశంలోనూ సావర్కర్ విడుదలకు డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారన్నారు ఈడీ దర్యాప్తులు భయపడి నేడు అనేక మంది నాయకులు కేంద్ర ప్రభుత్వానికి తొలగుతున్నారని సంజయ్ ఆరోపించారు పార్టీలు మారి విశ్వాసఘాతకానికి పాల్పడుతున్నారని విమర్శించారు కానీ దేశ విముక్తి కోసం సావర్కర్ పదేళ్లు జైల్లో గడిపారన్నారు సావర్కర్ని విమర్శించిన భారత్ జోడో యాత్ర ఎజెండా కాదన్నారు మరో భాజపా ఎనిమిదేళ్ల నుంచి అధికారంలో ఉన్న సావర్కర్ని ఇప్పటివరకు రత్న ఇవ్వలేదని విమర్శించారు దేశ తొలి ప్రధాని నెహ్రూని విమర్శించడం ప్రధాని మోడీ ఆపరని ఇప్పుడు రాహుల్ గాంధీ సైతం సావర్కర్ విషయంలో అదే చేస్తున్నాయని రౌతున్నారు అన్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో దేశాన్ని ఏకం చేయడం ఎలా సాధ్యమవుతుంది జోడో యాత్రలతో అని ప్రశ్నించారు